తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. పల్లెల అభివృద్ధికి పల్లె పండగ కార్యక్రమం ఎంత దోహదపడుతుంది. మంత్రి ఎన్ఎండి ఫారూక్. నంద్యాల జిల్లా పల్లె పండగ కార్యక్రమంలో భాగంగా గోస్పాడు మండలం ఎస్ నాగలారంలో న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆధ్వర్యంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ సిసి రోడ్లకు భూమి పూజ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగేశ్వరరావు గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండగ కార్యక్రమం వల్ల ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు కలిగిన నాయకుడని, ఆయన తలపెట్టే ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని మంత్రి ప్రశంసిస్తూ, నేడు గ్రామాలు అభివృద్ధి చెందేందుకు పల్లె పండుగ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని, గ్రామస్థాయి ప్రజలు పల్లె పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడం ప్రశంసించదగ్గ విషయం అన్నారు. అలాగే నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నంద్యాల మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి గురప్ప, టీడీపీ గ్రామ నాయకుడు నాగేశ్వరరావు, టీడీపీ గ్రామ నాయకుడు వీరేంద్ర సింహారెడ్డి, గోపాల్రెడ్డి, జిల్లా లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు బాబురావు, చాబోలు ఇలియాస్, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వెనకాల పడాలి బ్యానర్ జరగాల. పుష్పణి రాస్వరి ప్రసూదాస్తానోమంజన్గుమ్మసహోలగిస్నాపయామి శుక్రమజ్యోతిర్సిద్ధయో సుదేవో సవిదోత్మ నక్షత్రేణ పవిత్రేణ సూర్యశ్వరి ఓం హిరణ్యపాత్రం. అది నాప్కిన్ ఇన్నా ఓం హిరణ్యపాత్రంలో పుని పుష్పాణిం పూజయామి. మధుగాయ నమః, ఏకదంతాయ నమః, కమలాయ నమః, గజగండికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, భూష్యవామనాయ నమః, మోదకస్థాయ నమః, కామరగండాయ నమః, విలంబిభూతాయ నమః, విఘ్నరాజ దేవతాభ్యో నమః, సర్వసిద్ధిఫలప్రదాయకాయ నమః. ఓం శోణాప్లవి భవ ఉషాని వేషిణి యజ్ఞాన సర్వసప్రద శ్రీ భూమిం సంరోక్ష్య ఇది ధూపమాగ్రాపయామి. ఓం మంగళం గోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి జాయ సార్వభౌమాయ మంగళం ధూపమాగ్రాపయామి. మన నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ సార్ గారు మా గ్రామానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. మంత్రి గారు అయిన తర్వాత మా గ్రామానికి మొట్టమొదటిసారిగా వచ్చేసినారు. సార్ రావడం వల్ల మా గ్రామానికి అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాము. పల్లె పండుగ ప్రోగ్రామ్ వల్ల 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. 10 లక్షల రూపాయలు సిసి రోడ్డు గోకులము సార్ గారు చేత మీదుగా శాంక్షన్ చేయడం జరిగింది. ఇదే విధంగా మా గ్రామానికి అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఎస్సీ కాలనీకి ముఖ్యంగా శ్మశానం అనేది మా గ్రామంలో తీరం లోటుగా ఉంది. మినిస్టర్ గారి దృష్టికి ఇది తీసుకెళ్తాము. ఆ సమస్యను సార్ పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా శ్మశానానికి దారి కూడా లేదు, దారి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తాము. సార్ ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. మన ఎస్ నాగలవరం గ్రామం ఇచ్చేసినటువంటి పల్లె పండగ కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు మరియు రాజకీయ నాయకులు మరియు రాష్ట్ర న్యాయ శాఖ మంత్రులు మరియు మైనార్టీ శాఖ మంత్రులైనటువంటి గౌరవనీయులు, మచ్చలేని నాయకుడు, శాంతికి నిలయమైనటువంటి ఒక మహోన్నత వ్యక్తి మన నియోజకవర్గం నుండి మంత్రిగా ఎన్నుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు మా యొక్క మంత్రివారి ఫరూక్ సార్ గారి యొక్క నిజాయితీ మారు పేరుకు పట్టం కట్టి మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం. అదేవిధంగా ఈరోజు పల్లె పండగ కార్యక్రమానికి మన గౌరవ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారు రావడం,
ఈ యొక్క ఎస్ నాగనగరం యొక్క సమస్యలు తెలుసుకొని ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయని పరిశీలించి గ్రామంలో పర్యటించి అక్కడ యొక్క సమస్యలు తెలుసుకొని సీసీ రోడ్డుకు 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం కూడా ఈ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా గోకులం అనేటువంటి యొక్క ఆ పథకాన్ని కూడా మన నాగలారానికి కేటాయించినందుకు మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఇప్పుడే మునుముందుగా నంద్యాల అభివృద్ధికి కంకణం కట్టి నంద్యాల సమస్యలన్నీ పరిష్కరించడం కోసం ప్రతి గ్రామాన్ని పల్లెపణ కార్యక్రమం ద్వారా కలెక్టర్ వారి ద్వారా మన మంత్రి వర్యులు పర్యటించి ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించడానికి నడుము కట్టి బిగించి ప్రతి అక్కడికక్కడే ఆ సమస్యను సాల్వ్ చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమానికి పాటలేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారు మంత్రి వర్యుడికి మన నంద్యాల నియోజకవర్గం పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి